ఇక్కడ మీరు చూస్తున్నారు కంద పైరు, దీన్ని ఎలిఫెంటియం అని కూడా అంటారు. మనము మద్రాసు, పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి వాళ్ళ చట్నీల కోసము ఉపయోగిస్తూ ఉంటారు. ఇది 6 నెలల దుంప పంట. మనము దుంపని 3-4 ముక్కలుగా కోసి మనము బోదెల పద్ధతిలో నాటుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనకి పైరు కూడా 6-7 అడుగులు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండటం జరిగింది. ఇప్పుడు కూడా దుంప సాధారణంగా 2 కేజీలు 3 కేజీలు అట్లా వస్తుంది. ఈ పైరులో మనకి దుంప 6 కేజీల వరకే వచ్చిందండి దుంప. దీనివల్ల అరెకరానికి మాకు 1 లక్ష రూపాయల పైగా ఆదాయం వస్తుంది. కంద పైరుని దుంపల ద్వారా సాగు చేయటం జరుగుతుంది. మనము ఈ పైరుని మే నెలలో నాటడం బోదెసాలు పద్ధతిలో నాటడం జరుగుతుంది. ఒక్కొక్క దుంపని 4-5 ముక్కలుగా కోసుకొని ఆ ముక్క దుంపకున్నటువంటి కన్నుని పైభాగం ఉండేట్టుగా మనం సాళ్ళలో 3 అడుగులు దూరంలో మనము నాటుకోవటం జరుగుతుంది. ఈ నాటే ముందు మనము సేంద్రియ పద్ధతిలో అయినటువంటి పశువుల ఎరువు కానీ లేదు వేపపిండి ఇట్లాంటివి వేయటం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము, దాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేయటం కూడా జరుగుతుంది. అట్లా చేసినటువంటి దుంపలను మే నెలలో పొదసాలు పద్ధతిలో నాటుతాము. నాటిన 25 రోజుల నుంచి దాంట్లో కలుపు యాజమాన్యం ఉంది. నేనైతే ఈ కంద పైరులో కలుపుని మల్చింగ్గా ఉపయోగించాను. అక్కడి నుంచి కూడా జీవామృతము పారించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి మనకి తుప్పు మచ్చలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ తుప్పు మచ్చలకి మనం పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేయటం జరిగింది. ఈ సంవత్సరం కంద బాగా ఎదుగుదల వచ్చేసి మనకి అరెకరానికి 30 పుట్లు 40 పుట్లు వరకు దిగుబడి వస్తుందనే అంచనా వేయటం జరిగింది.